HMDA Kottur Bengaluru Highway facing venture low, Mariyu Shankarpalli nundi 3 km dooramlo farmland with clubhouse ati takkuva dharalo mee divya bhoomilo. Namaste, welcome to SumanTV. Maranaanantaram kuda jeevitham untunda? దీనిపై అమెరికాకు చెందిన వైద్యుడు జెఫ్రీ లాంగ్ ఒక పెద్ద రీసెర్చ్ ని చేయడం జరిగింది. ఈ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు. నమస్తే పూజిత గారు. నమస్తే. ఇప్పుడు రీసెంట్గా అమెరికాకు చెందిన జెఫ్రీ లాంగ్ అనే వైద్యుడు తన రీసెర్చ్లో చెప్పిన విషయాలు ఏంటి అంటే, మరణం తర్వాత కూడా మన ఆత్మ అక్కడే ఉంటుంది, మన శరీరాన్ని చూస్తూ ఉంటుంది, మాట్లాడుతుంది అని చెప్తూ తన రీసెర్చ్లో చెప్పడం జరిగింది. సో ఇది నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? సో ఇక్కడ చాలా వేరియడ్ ఒపీనియన్స్ ఉన్నాయండి, అంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ సైకాలజిస్ట్ గానే నేను మాట్లాడతాను. మనకి మన హ్యూమన్స్ కి నార్మల్ టెండెన్సీ ఏంటంటే, వాళ్ళు సైంటిస్ట్లు అయినా సైకాలజిస్ట్లు అయినా సైకియాట్రిస్ట్లు అయినా, మన న్యాచురల్ గా మన హ్యూమన్స్ కి ఉండే, మనుషులకు ఉండే ఇంట్యూషన్స్ ఆర్ బిలీవ్స్ అంటాం. ఇంట్యూషన్స్ ఆర్ బిలీవ్స్ అంటే మన నమ్మకాలు, మనం కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటాము మనం పెరిగిన సిచ్యువేషన్స్ వల్ల. అంటే రకరకాల రిలీజియన్స్ లో రకరకాల నమ్మకాలు ఉన్నాయి, బిలీవ్స్ ఉన్నాయి. అది సైంటిస్ట్ గా సైంటిస్ట్ అవ్వడం వల్ల అది వాళ్ళ ఇంట్లో ఉండకుండా లేదా వాళ్ళలో ఉండకుండా పోదు, లేదా ఇంకేమైనా చదువుకున్నా సరే కొంతమంది ఇళ్లలో వాళ్ళ రిలీజియన్, నమ్మే రిలీజియన్ లో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంతకు ముందు ఈజిప్షియన్ కల్చర్ లో రకరకాల ట్రెడిషన్స్ ఉండే, ఆఫ్టర్ లైఫ్ గురించి రకరకాల, నాకు తెలిసి అన్ని రిలీజియన్స్ లోని కూడా ఆఫ్టర్ లైఫ్ గురించి అనేది ప్రస్తావించారు. ఫర్ ఎగ్జాంపుల్ గరుడ పురాణం తీసుకున్నాం అనుకోండి. సో గరుడ పురాణం మనకి బేసిక్లీ అపరిచితుడు మూవీలో మనకి తెలుసు గరుడ పురాణం ఏంటి, చెడు చేస్తే నరకానికి వెళ్తాము, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాము. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మన మనుషులు బేసిక్లీ ఈగోసెంట్రిక్. ఈగోసెంట్రిక్ అంటే ప్రతి వాళ్ళకి చావు అనేది, అంటే డెత్ అనేది రాకూడదు, అదొక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కదా. చావు వద్దనే కోరుకుంటారు, చావు లేకుండా అతీతంగా ఉండేటట్టు శక్తులు సంపాదించడం. మన హిస్టరీలో చూసాము, మన రకరకాల ఈ హిస్టారికల్ స్టోరీస్ లో చూసాము, మైథలాజికల్ బుక్స్ లో చూసాము. సో ఈ వీటన్నిటిలో కూడా ఏంటి, చావు వద్దు, చావు కాకుండా చావు అతీతమైంది, అంటే ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్, అక్కడ ఏది ఒక ఫుల్ స్టాప్ లేదు, ఇంకా దాని తర్వాత ఉంది అని ఊహించుకోవడం మనందరికి చాలా ఇష్టమైన విషయం. సో యాక్చువల్లీ దీన్ని డ్యువలిజం అంటారు. డ్యువలిజం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఆఫ్టర్ లైఫ్, అంటే మైండ్ సెపరేట్ బ్రెయిన్ సెపరేట్ అనే కాన్సెప్ట్ డ్యువలిజం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ కాకుండా ఇప్పుడు నియర్ ఆయన చేసిన రీసెర్చ్ లో ఏంటంటే, నేను చదివాను, ఆయన చేసిన రీసెర్చ్ లో ఏంటి, నియర్ డెత్ కు వెళ్ళిన వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఆయన రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళని, క్లినికలీ డెడ్ అయిపోయిన వాళ్ళని, కోమాలో ఉన్న వాళ్ళని, వీళ్ళు ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిపోయినా, అంటే బ్రెయిన్ ఆగిపోయినా సరే ఇంకేదో ఒక కాన్షియస్నెస్, ఇంకేదో ఒక అతీతమైన శక్తి, సూపర్ న్యాచురల్ థింగ్ ఏదో ఉంది అని చెప్తున్నారు. సో ఇదైతే డ్యువలిజం అంటాం, అంటే బ్రెయిన్ సెపరేట్, మీ మైండ్, మీ పర్సనాలిటీ ఆర్ మీ కాన్షియస్నెస్ అంటారు, మీరు వినే ఉంటారు. సో కాన్షియస్నెస్ సెపరేట్, బ్రెయిన్ అనేది సెపరేట్ అని చెప్పి ఇది డ్యువలిజం అనే కాన్సెప్ట్. సో డ్యువలిజం ఉంది, చనిపోయేదాకా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు ఆయన చేసిన రీసెర్చ్ వల్ల. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చాలా మంది సైంటిస్ట్లకు కానీ సైన్స్ నమ్మే వాళ్ళకి కానీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓకే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు మన హార్ట్ బీట్ అట్లానే ఉంటుందా? యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ లైక్ కంప్లీట్లీ డెడ్ అయిపోయిన వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిపోయిన వాళ్ళకి హార్ట్ కొట్టుకోవడం అనేది ఐ డోంట్, ఎందుకంటే మీరు కాన్షియస్నెస్ అంటున్నారు, కాన్షియస్నెస్ కి మన బ్రెయిన్ నుంచి మన బాడీ పార్ట్స్ అన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ మన మైండ్ సెపరేట్ కాదు, బ్రెయిన్ ఉంటేనే మైండ్, బ్రెయిన్ ఉంటేనే మిగతా ఏమైనా చేయగలం. ఎందుకంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, దానికి నా జస్ట్ కళ్ళు ఉంటే సరిపోదు, నా బ్రెయిన్ నుంచి కనెక్ట్ అవ్వాలి, న్యూరాన్స్ ఐ మీన్ నర్వ్స్, ఆప్టికల్ నర్వ్స్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడే నేను చూసింది నేను గ్రహించగలను. ఇప్పుడు నేను ఏదైనా చేశాను, చేసిన ఏదైనా మాట్లాడినా, నా బ్రెయిన్ నుంచి దానికి కనెక్షన్ ఉంటేనే ఎనీథింగ్ విల్ మేక్ సెన్స్, అంటే దానికి అర్థవంతమైంది అవుతుంది. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయిన తర్వాత కాన్షియస్ ఎలా ఫీల్ అవుతారు,
సైంటిఫికలీ అది రాంగ్ అనమాట. డ్యువలిజం అనేది సైన్స్ కి అతీతం. బట్ ఈయన డాక్టర్ ఈయన ఎక్స్పెరిమెంట్ చేశారు, అవును జరుగుండి ఉండొచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఎక్స్పీరియన్సెస్, అంటే ఇది చాలా నాకు తెలిసి చాలా చిన్న స్టడీ, ఈ చిన్న స్టడీలో ఆయన చేసిన చిన్న స్టడీలో మేబీ హైపోథసిస్ పాజిటివ్ గా వచ్చి ఉండొచ్చు. అంటే నియర్ చనిపోయాక కూడా ఒక లైఫ్ ఉంటుంది, అంటే ఆయన కొన్ని ఎక్స్పీరియన్సెస్ రాశారు అదే ఆర్టికల్ లో. ఏంటి, చాలా మంది పేషెంట్స్ కి చనిపోయిన తర్వాత చీకటిగా ఒక టన్నెల్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద టన్నెల్ అంటే ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహకి చివర ఒక ఒక దీపం, ఒక జ్యోతి ఉంటుంది, ఒక కాంతి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ బ్రెయిన్ ఉంటేనే పాసిబుల్. డ్యువలిజం ఏం చెప్తుంది, బ్రెయిన్ మైండ్ డిఫరెంట్ అంటుంది. బట్ మోనిజం అంటాం, మోనిజం అంటే మీకు బ్రెయిన్ ఉంటేనే, సైంటిఫిక్లీ కరెక్ట్ అయితే మీకు బ్రెయిన్ ఉంటేనే వీటిలన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. కానీ మన మనిషిలో ఈగో సెంట్రిక్, అంటే మనకి ఏది ఇక్కడతో చావు చచ్చిపోతాం అంటే మనకు నచ్చదు, ఈ నచ్చకపోవడం వల్ల మనం క్రియేట్ చేసుకున్నవి ఇవన్నీ. బట్ ఇక్కడ సైన్స్ లో ఉన్న ఒక ఇదేంటంటే చాలా థియరీస్, కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ జరగాలి దీని మీద, ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ జరిగి ఇంకా ఎక్కువ, అంటే కేవలం ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఆధారంగా చేసుకొని ఈయన చెప్పడం జరుగుతుంది, రైట్? అవునండి, అది మీరు సెట్ ఆఫ్ పీపుల్ తో తీసుకున్నారు, ఎంత మంది తీసుకున్నారు, ఇది దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా దీని మీద ఎక్స్పెరిమెంట్ జరగాలి, ఎందుకంటే ఇది సైన్స్ క్యాంటీ. ఇప్పుడు డ్యువలిజం నిజంగా ఉందని చెప్తే ఇప్పటిదాకా జరిగిన సైన్స్ అంతా బోతు, దాన్ని ఏమంటారు, సైన్స్ అంతా నిజం కాదు. If in case dualism is nijam aithe ippudaka unna science anta science kaadu, it's unscientific antaru. Right, thank you so much ma'am, mee vishleshana maaku andinchinanduku.